కరోనా మీద ఫస్ట్ డే 22న మార్చి 22న ప్రధానమంత్రి గారు ఫస్ట్ వన్ డే బంద్ సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత 24 నుంచి లాక్డౌన్ 1 అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు చాలా ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. ప్రజల్లో మేము కూడా చాలా ఇది చేసాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసాం, చేసి చైతన్యవంతులు చేసాం. అప్పుడు తక్కువ కేసులు వస్తా ఉండి అట్లా లాక్డౌన్ 2 లాక్డౌన్ 3 అట్లా ఒక వరుసగా వస్తూ స్టెప్స్ వైజ్గా వచ్చాం. అయితే ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేసారో ఎక్కడెక్కడ ఉన్న వలస కూలీలు అందరూ కూడా వచ్చేయటం రిటర్న్ హెడ్ కోడ్ ఎవరు వాళ్ళ సొంత నియోజకవర్గాలు సొంత ఊర్లకు రావడం జరిగింది. అట్లా వచ్చినప్పుడు అట్లా కేసులు పెరుగుతూ వచ్చాయి. అప్పుడు ఏప్రిల్ ఎండింగ్ వరకు కావాలి సబ్ డివిజన్ కన్నుడిపోయి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు ఉంటే ఈరోజున 72 కేసులు ఉన్నాయి. ఈరోజు 72 కేసులు కాస్త 72 కేసులు ఈరోజు స్టిల్ 72 కేసులు ఉన్నాయి. 72 కేసుల్లో యాక్టివ్ కేసులు 24 ఉన్నాయి. ఇంకా కొన్ని డిశ్చార్జ్ అవడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా ప్రజల్లో జాగ్రత్త పోయింది. బయట నుంచి వలస కూలీలు వచ్చేసారు, కేసులు పెరిగిపోతున్న విపరీతంగా, కంట్రోల్ తప్పుతుంది, అందువల్ల కంట్రోల్ చేయాలి అని ఏదో విధంగా కంట్రోల్ చేయాలి. చేయకపోతే ప్రజలు ఇప్పుడు ఈరోజు ఒక్కరోజే కావాలి పట్టణంలో, టౌన్లో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 4, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 1, అదేవిధంగా కావాలి రూరల్ పోలీస్ స్టేషన్లో అనగారపల్లిలో 2 కేసులు, టోటల్గా ఒక్క కావలి మండలంలోనే 7 కేసులు రావడం జరిగింది. మేము ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, చేయకపోతే ఇది ఒక స్టేజ్ దాటిపోయి ఇబ్బందికరమయ్యే పరిస్థితి వచ్చే విధంగా ఉంది. దయచేసి మేము దాని మీద ఈరోజు ఆర్డీఓ గారు ఒక ఆర్డర్స్ పంపించడం జరిగింది. మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు ఆర్డీఓ గారు ఏమనంటే 9 గంటల వరకే పాత ఫస్ట్లో మార్చిలో ఎలా అయితే అమలు చేశామో 9 గంటల వరకు ఈ కూరగాయల మార్కెట్లు అయితే, పళ్ళ మార్కెట్లు అయితే, షాపులు అయితే, కిరాణా షాపులు అయితే 9 గంటల వరకు ఉండాలని ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చారు. వచ్చిన దాని మీద ఇప్పుడే ఆర్డర్ పంపించారు. ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని రేపు పొద్దున్న నుంచి కావాలి మండలంలో కానీ, కావాలి సబ్ డివిజన్ పరిధిలో కానీ, కావాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో కానీ ఉదయం నుంచి 9 గంటల వరకే ఉంటే 9 గంటల తర్వాత అన్ని కూడా మూసేస్తాం. ఓన్లీ మెడికల్ షాపులు మాత్రమే తీసుకుంటాం. రేపటి నుంచి స్ట్రిక్ట్గా అమలు చేయాలి. ఎందుకంటే ప్రజల కోసం, మీకోసం మీరు అర్థం చేసుకోండి, వ్యాపారం అనేది మనిషి బతుకుంటేనే వ్యాపారం, మనిషి లేకపోతే వ్యాపారం అనేది కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు సహకరిస్తారని, మాకు సహకరించాలని, మార్చి నెలలో ఎలా లాక్డౌన్ అమలు చేసాం అలాంటి అమలు చేస్తేనే మనం ఈ కరోనాని మనం కావాలి నుంచి నిర్మూలించగలుగుతాం. ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం. రేపటి నుంచి స్ట్రిక్ట్గా అమలు చేస్తాం. తప్పకుండా 9 కల్లా అన్ని షాపులు కూడా క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఆదివారం ఆల్మోస్ట్ కూడా షాపులు క్లోజ్ ఉంటే రేపే కొంచెం ఎడ్యుకేట్ చేస్తాం. రేపటి నుంచి మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అన్ని విధాలు అన్ని అంగళ్ళలో కూడా, అన్ని సెంటర్లో కూడా పికెట్లు ఏర్పాటు చేస్తున్నాం. పోలీసులు దిగ్బంధం చేసి చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అమలు చేసి ప్రజల్ని రక్షించడమే పోలీసుల యొక్క ధ్యేయం, విధి. వైరస్ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కొన్ని ఉన్నాయి, హోటల్స్ అయితేనేమి, టీ అంగళ్ళు అయితేనేమి, సిగరెట్ బడ్డీ బడ్డీ కొట్లు అయితేనేమి, నెట్టుడు బళ్ళ దగ్గర టిఫిన్ చేసేయం, అట్లాంటి చిన్న చిన్న ఉన్నాయి. వాటిని మనం మున్సిపాలిటీ వాళ్ళతో కూడా టైప్ అయ్యి మనం తప్పకుండా అన్నీ కూడా నిర్మూలిస్తాం. టీ అంగళ్ళు అనేది ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు, తీయొద్దని చెప్తున్నాము. అట్లాగే బార్బర్ షాపుస్ ఇవన్నిటి కూడా మేము ఒకలాంటి మళ్ళా పాత మార్చి నెలలో మనం ఎలా కంట్రోల్ చేయగలిగామో ఆ స్టేజ్లో మళ్ళీ తేగలుగుతాం, తెస్తాము. విత్ ఇన్ షార్ట్ 2 డేస్లో 3 డేస్లో ప్రజల్ని చైతన్యవంతం చేసి అలవాటు చేస్తాం ప్రజలు దానికి. అదేవిధంగా మాకు ఇప్పుడు ఇంకో రేపు ఇంపార్టెంట్ ఓపెన్ సండే. సండే అయినందువల్ల చర్చిలు ఓపెన్ చేస్తారు. చర్చిలందరూ కూడా మేము చెప్పేది అంటే ఎట్టి పరిస్థితులు వెళ్ళే వీలైన త్వరగా రేపు క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే చర్చిల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్న లోకల్ పరిస్థితుల దృష్టిలో కొన్ని మార్పులు, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటున్నాం. రేపు మేము పర్సనల్గా వెళ్ళి చర్చిలతో కూడా మాట్లాడతాను, ఫాదర్స్తో కూడా మాట్లాడి చేస్తాను. అదేవిధంగా మసీదులతో కూడా రేపు మళ్ళీ ఎల్లుండికి మీటింగ్ పెట్టుకుంటాం. మళ్ళీ గుళ్ళో కొంత ఒకసారి మీటింగ్ పెట్టాం, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మీటింగ్ పెట్టి ఇంకా స్ట్రిక్ట్గా అమలు చేయడానికి ఈ మూడు మన మత పెద్దలందరూ కూడా అన్ని వర్గాల మత పెద్దలను పిలిచి మళ్ళీ ఒక మీటింగ్ పెడతాను. మండే పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం. వీలైన తేదీగా బ్రేక్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 9 గంటల వరకు తిరిగే కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు సహకరించాలి.